రేషన్ డీలర్ల పరిస్థితి దినసరి కూలీ కన్నా దారుణంగా ఉందన్నారు రేషన్ డీలర్ల రాష్ట అధ్యక్షులు బత్తుల రమేష్ బాబు. మేడ్చల్ జిల్లా గట్కేసర్లో తెలంగాణ రాష్ట రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో పాల్గొన్న ఆయన కమిషన్లకు బదులు వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. తమకు ఉద్యోగ భద్రత కల్పించి కనీస వేతనం ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. గతంలో ఎన్నిసార్లు ప్రభుత్వానికి వినతి పత్రాలు ఇచ్చినా గానీ మా ఒక్క సమస్య కూడా పరిష్కరించలే. ఇప్పుడు రాష్ట్ర నుండి మొత్తం నలుగుల నుండి వచ్చిన జిల్లా అధ్యక్ష కార్యదర్శులము 31 జిల్లా అధ్యక్ష కార్యదర్శులము ఈ రోజు ఏం తీర్మానం చేసినామంటే ఆగస్టు 1వ తారీఖు వరకు మా సమస్యలు తీర్చకుంటే రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ డీలర్లు బంద్ చేస్తామని చెప్తున్నాము. ముఖ్యంగా మేము ప్రభుత్వానికి చెప్పేది ఒక్కటే, మేము ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు, మేము తెలంగాణ బిడ్డలమే, కానీ ప్రభుత్వం మా మీద సౌతి తల్లి ప్రేమ చూస్తున్నది. ఈరోజు రాష్ట్ర రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం పిలుపు మేరకు ఆగస్టు 1వ తారీఖు నుండి రేషన్ షాపులు బంద్ అనే పిలుపును మేము మా జిల్లా నుంచి విజయవంతంగా చేస్తామని సభాముఖంగా ఇక్కడ ప్రెస్ ద్వారా మేము తెలియజేస్తున్నాము. మేము ఎన్నో రోజుల నుంచి పోరాటం, శాంతియుతంగా పోరాటం చేస్తే మా సమస్యలు ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. మా రేషన్ డీలర్ను చులకనగా చూస్తున్నారు, తెలంగాణ ప్రభుత్వం చాలా చులకనగా చూస్తున్నది. ప్రభుత్వము చేసేటువంటి గొప్ప